రాజకీయాలే కాదు రాజకీయ కుట్రలు కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నాయా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది ఇప్పుడు ప్రధానంగా ప్రజలు సైతం సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి అది ప్రతిపక్షాన్ని అనుకోవాలో లేదంటే జగన్ గారి ప్రత్యర్థ ప్రత్యర్థి వర్గాలను అనుకోవాలో ఏదైనా సరే అంటే ఏదో ఒక రకంగా ఏదో ఒక విషయంలో కొత్త కొత్త అంశాలను తెర మీదకు తీసుకొచ్చి అంటే ఒక రకంగా చెప్పాలంటే పిటిషన్ల చక్రబంధనం మధ్య జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టాలి అనే ఒక ఏమన్నా ఒక వ్యూహం ఒక కుట్ర ఏమైనా రచిస్తున్నారా అనేది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు సోషల్ మీడియా వేదికగా ఈ చర్చ జరుగుతోంది గత ఇరవై నాలుగు గంటలుగా దీనికి కారణం ఏంటి అంటే తాజాగా వైఎస్ భారతీ గారి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతీ గారి మీద పేరు మీద కూడా ఇప్పుడు కోర్టులో పిటిషన్ దాఖలవడం కారణం ఏంటంటే ఇందిరా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అలాగే జగతీ పబ్లికేషన్స్ ఈ రెండు సంస్థలకు సంబంధించి ఆమె మీద అంటే ఆమెను ఆమె పేరును ప్రస్తావిస్తూ ఇప్పుడు కోర్టులో పిటిషన్ దాఖలవడం ఎందుకంటే ప్రభుత్వం ఈ రెండు సంస్థలకు పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తోంది అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో బంధు ప్రీతిని చూపిస్తున్నారు అనేది ఎందుకంటే ఈ రెండు సంస్థలు వైఎస్ భారతి గారి పేరు మీద ఉన్నాయి అందుకని ఆ సదరు సంస్థలకు మాత్రమే ప్రభుత్వం తరపున ప్రకటనలు కానివ్వండి ఆ రెండు అంటే అది పత్రికా సంస్థ కానివ్వండి లేదంటే టెలివిజన్ సంస్థ కానివ్వండి ఈ రెండు సంస్థలకు సంబంధించి బంధు ప్రీతిని చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఇప్పుడు తాజాగా కోర్టులో పిటిషన్ దాఖలు దాఖలవ్వడం నిజంగా ఒక సంచలనం రేకెత్తిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎందుకంటే మీడియా రంగంలో ఆర్థిక ప్రయోజనాలతో పాటు మీడియా రంగంలో ఆధిపత్యం కోసం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హోదాని దుర్వినియోగం చేస్తున్నారు అనేది పిటిషనర్ ఆ పిటిషన్లో పేర్కొన్న అంశం అంటే ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలో సంస్థల పట్ల వారి కొన్న అనుకూల ధోరణి బంధు ప్రీతి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనేది పిటిషనర్ తెర మీద తీసుకొచ్చారు ఎందుకంటే ప్రభుత్వం ఎక్కువగా సాక్షి టీవీ అలాగే సాక్షి దినపత్రిక మాత్రమే ప్రకటనలు ఇస్తున్నారు వేరే పత్రికలు కానీ వేరే ఛానల్స్ మీద కానీ పక్షపాతం చూపిస్తున్నారు అనేది అంటే ఇలా చేయడం అనేది కంప్లీట్గా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అని చెప్పి భావిస్తూ పిటిషనర్ పిటిషన్లో పేర్కొన్నారు ఇది కూడా అత్యధిక శాతం ప్రభుత్వ ప్రకటనలు వైసీపీ జెండాల రంగుల నమూనాతో పబ్లిష్ అవుతున్నాయి ఈ పత్రికల్లో కానీ ఈ టీవీలో కానీ అనేది ఎందుకంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎక్కువగా కనిపిస్తోంది దాంట్లో ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు పూర్తి వ్యతిరేకం అంటూ ఆయన పిటిషన్లో పేర్కొన్నారు అసలు పథకం వివరాలు ప్రముఖంగా లేకుండా కేవలం జగన్ బొమ్మకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారనేది పిల్లో పేర్కొన్నాంశం ఎందుకంటే ప్రభుత్వ ప్రకటనలో రాష్ట్రపతి లేదంటే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గవర్నర్ ఫోటోలు మాత్రమే వాడేలా ఉండాలి అది కూడా ప్రభుత్వ సందేశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే సందర్భంలో వారి ఫోటోలు మాత్రమే చూపించాలి అనేది అయితే సర్క్యులేషను లేదంటే టీఆర్పీ రేటింగ్ ఇవేమి చూసుకోకుండానే ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు జారీ చేస్తుంది అనేది పిటిషనర్ యొక్క వాదన విజయవాడ నుంచి ఒక పిటిషనర్ దీనికి సంబంధించి ఒక వ్యక్తి విజయవాడకు చెందిన ఒక వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు అంటే చివరికి ఈ విషయంలో కూడా సాక్షి దినపత్రికకు సంబంధించి సాక్షి టెలివిజన్కు సంబంధించి అందులో కూడా దాని మీద కూడా పిటిషన్ వేశారు అంటే ఇంకా అంటే పిటిషన్లు వేయడం అనేది ఓకే కామన్ ఒక పక్క అమరావతి రైతులకు సంబంధించి పిటిషన్లు కొన్ని వందల పిటిషన్లు ఇప్పటికే చెప్తున్నా రెండు వందల అరవై పిటిషన్లు అరవై వ్యతిరేకతలని ఆ రెండు వందలకు నాకు తెలిసి ఐదు వందలు వెయ్యి అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో అనేది ఇప్పుడు వైసీపీ నేతలు కూడా మాట్లాడుతున్నారు మొత్తానికి ఈ పిటిషన్ పేరుతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అని వైఎస్ భారతి గారిని కూడా తెర మీదగా తీసుకొచ్చారు మొత్తం మీద చాలా ఆసక్తికర సంచలన రాజకీయాలు అయితే ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నాయనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి